ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది ప్రభుత్వ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష పేరుతో వెతికి వెతికి మరీ పథకాలు అందిస్తోంది ఇందుకోసం లక్షల కోట్లను సైతం ఖర్చు చేస్తోంది అయితే ఎంత చేస్తున్నా పలుచోట్ల సంక్షేమ పథకాలు అందలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి దీంతో ఇకపై అర్హులకు లబ్ధి చేయడం అనర్హుల్ని గుర్తించి తొలగించడం వంటి కార్యక్రమాల్ని ముమ్మరం చేయబోతుంది ఇందుకోసం తొలి అడిగేసింది వైసీపీ గవర్నమెంట్ ఏపీలో ఇకపై సంక్షేమ పథకాలు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డుని లింక్ చేయించుకోవాలని సూచిస్తోంది అలా చేయడంలో విఫలమైన వారికి ఆయా పథకాల్ని తొలగించబోతుంది తాజాగా దీనిపై ఆయా శాఖలకి మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది ఈ మేరకు ఆధార్ చట్టంలో నిబంధనల్ని సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే ఆధార్ లేకుండా ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వారికి కూడా ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఆధార్ లేకుండా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారిని ముందుగా గుర్తించాలని వారికి ఆధార్కు దరఖాస్తు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది ఆధార్ కార్డు వచ్చే వరకు వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో సంక్షేమ పథకాలు అందించాలని సూచించింది ఆధార్ కార్డ్ లేదన్న కారణంతో పథకాల్ని మాత్రం తిరస్కరించవద్దని తెలిపింది అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్ ఇచ్చేందుకు మూడు నెలల గడువు కూడా విధించింది దీంతో లోపు ఆధార్ కార్డ్ తీసుకుని సంక్షేమ పథకాన్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది